మీద ఇష్టం మీకు ఆయన మీద ఇష్టం చూపించాడు కదా ప్రపోజ్ చేయడు ఏది చెప్పడు అని చూసి నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆల్ ద టైమ్ అది చూపిస్తే ఆ వాల్యూ పోతాయి సో ఆ వాల్యూ ఉండాలి అందుకోసం నేను కూడా ఇట్లానే ఇట్లానే చేస్తాను నేను కూడా మీరే ఇన్స్పిరేషన్ నాకు మీ ఇద్దరు నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా సో ఆయనలాగా ఉంటాను నేను కూడా ప్రపోజ్ చేయకుండా అంటే తను ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నేను చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఏది ఉన్నా టక్కుమని చెప్పేస్తా కోపమైన హీ కంట్రోల్స్ టైం వచ్చినప్పుడు చెప్తాడు అంటే నాకు అది సర్ప్రైజ్ ఎలిమెంట్గా అవుతుంది తను ఎప్పుడైనా ఏదైనా నా గురించి చెప్పినప్పుడు కానీ ఫ్యామిలీలో ఏదైనా ఇట్ విల్ బి లైక్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఓకే అంటే అప్పుడు మమ్మీకి హెల్త్ బాగాలేదు లేరు కదా సో మీరు వదిలేసి వెళ్ళిపోయారు ఒప్పుకోలేదని చెప్పి వెళ్ళిపోయారు సో తర్వాత మమ్మీ ఫాదర్ ఫస్ట్ చనిపోయారు హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ నా పేరెంట్స్ నాతో పాటు షూట్కి వచ్చేవాళ్ళు అండ్ నా కెరియర్లో నేను రాజా నుంచి చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ ఎలా అంటే నా బ్రదర్ని కూడా మా మమ్మీ ఇంట్లో వదలలేక షూట్కి తీసుకొచ్చేది వెంకటేష్ గారు వాళ్ళు ఎత్తుకొని మేము పొలాచీలో షూట్ చేస్తే దిస్ టు సపోర్ట్ మీ సో మచ్ రాఖీ అప్పుడు ఎన్టీఆర్ అనే తమ్ముడిని ఎత్తుకొని ఫొటోస్ దిగిను ఒక ఫ్యామిలీతో ఒక బాండింగ్ ఉండేది సో వాళ్ళు షూట్స్కి వచ్చేవాళ్ళు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు నాతో చాలా అటాచ్మెంట్ అండ్ ఆల్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కొన్ని ఇష్యూస్ అయ్యాయి వాట్ ఎవర్ హ్యాపెన్స్ తర్వాత దే కేమ్ టు నో హిస్ వెరీ గుడ్ తర్వాత వాళ్ళన్నీ అర్థం చేసుకునే టైంకి వన్ ఆల్ ఈజ్ వెల్ అనే టైంకి అలా జరిగింది అంటే ఎప్పుడైనా అనిపించిందా కొంచెం వాళ్ళని ఒప్పించి చేసుకుని ఉంటే కొంచెం అంతా హ్యాపీగా ఉండేది అందరితో కలిసి ఉండి వాళ్ళని ఎప్పుడైనా అనిపించిందా మీకు అంటే కొంచెం టైం తీసుకుని వెయిట్ చేస్తుంటే అంటే నాకు ఇప్పుడు నాకు పాప పుట్టింది కదా ఇప్పుడు తను షీస్ జస్ట్ 5+ ఇప్పటి నుంచి తన ఫ్యూచర్ గురించి నాకు భయం అంటే రేపు పొద్దున ఒకవేళ షీ టేక్స్ ఎ స్టెప్ ఓకే వీఆర్ మోడర్నైజ్డ్ మనం అర్థం చేసుకుంటాం ఆ పెయిన్ ఎలా ఉంటుంది బీయింగ్ ఏ మదర్ ఇప్పుడు మా మదర్ అప్పుడు నేను షూట్స్కి వెళ్ళినప్పుడు ఏంటన్నా నాతో పాటు ఊరికి ఎందుకు వస్తావు అని నేను కొన్ని అనేదాన్ని ఇప్పుడు నా కూతురు నాతో అలా రిపీట్ చేస్తుంటే ఐ మిస్ ఇట్ అండ్ అంటే ఒక మదర్ అయిన తర్వాత పేరెంట్స్ ఇంకా ఎక్కువ మిస్ అవుతాం బట్ స్టిల్ అంటే మేము అది అలా చేసామని వి స్టిల్ రిగ్రెట్ దట్ ఆగి కొంచెం విని కన్విన్స్ చేసి ఎందుకంటే పేరెంట్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మన కోసం చిన్నప్పటి నుంచి మనకు పెద్ద వరకు అంతా చూసుకుంటారు మన కోసం సాక్రిఫైస్ చేస్తారు బట్ తర్వాత మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా సెల్ఫిష్ అయిపోతాం ఓకే లవ్ ఒకటే కనిపిస్తుంది పేరెంట్స్ అయ్యారు ఇప్పుడు ఆ ఏజ్లో అంతా మెచ్యూరిటీ ఉండదు మనం అంతా అర్థం చేసుకోను ఇంకా నాది ఎట్లా అంటే నేను అప్పుడు చాలా చిన్నపిల్ల నా మ్యారేజ్ అయిన అప్పుడు నేను అంత మెచ్యూర్ లేదు చిన్నపిల్ల కాదు నువ్వు చిన్నపిల్ల అనకూడదు నేను సో అంత మెచ్యూరిటీ లేదు అంటే మా రిలేషన్ ఎలా అంటే విత్ ఇన్ ఎ మంత్ వి గాట్ సీక్రెట్లీ మ్యారేజ్ యా తొందరగా చాలా తొందరగా మేము ఒక లవ్ సైకిల్ అనే ప్రాజెక్ట్ కి హిస్ ద డిఓపి నేను అందులో ఆర్టిస్ట్ నాకేంటంటే నేను తనని టెస్ట్ చేద్దామని ఐ టోల్డ్ హిమ్ నాకు కొంచెం సినిమాల పిచ్చి నేను ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటా సినిమాటిక్గా నేను తను సాత్య మూవీ తను చూసుండడేమో అని చెప్పి నేను అలాగే తన్ని ప్రపోజ్ చేశాను అంటే లైక్ ఐ టోల్డ్ హిమ్ విల్ గెట్ మ్యారీడ్ సో నేనేమనుకున్నాను తను బ్యాక్ స్టెప్ తీసుకుంటాడా అలా అనుకున్నాను బట్ హీ వాస్ సీరియస్ టెస్ట్ చేస్తూ వి గాట్ కమిటెడ్ ఇన్ టు ఏ సీక్రెట్ మ్యారేజ్ దాని తర్వాత మాకు కొంచెం సీరియస్నెస్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడినప్పుడు కమిట్మెంట్ ఇట్ వాజ్ అ కమిట్మెంట్ సో మీరు ఒకవేళ తను ఒప్పుకోకపోతే తెలుస్తుంది తను ఏంటో అన్నట్టు టైప్లో నేను తను అడిగాను తను ఒప్పుకున్నాడు దాని తర్వాత వి వెరీ సీరియస్ టువర్డ్స్ ఇట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే మాకేంటంటే సి ఆ వాల్యూ ఆ రిలేషన్కి వాల్యూ ఇద్దాం వాట్ ఎవర్ అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా ప్రపోజ్ చేశారు ఒకసారి మా ఫోన్లో మా గురించి డైరెక్ట్గా ఒకసారి చెప్పి ఏం గుర్తుందంటే మేము నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నేను తన పేరు నా మొబైల్లో మెలడీ అని సేవ్ చేసుకున్నాను ఓకే చాక్లెట్ వస్తాయి కదా మెలడీ చాక్లెట్ ఇప్పుడు ఏం సేవ్ చేసుకున్నా డేంజర్ అని సేవ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు గొడవ అంతేనా డేంజర్ అని సేవ్ చేసుకున్నా సేవ్ చేసుకున్నాను తర్వాత ప్యాచ్ అయిపోయిన తర్వాత చేంజ్ చేశాను చాలాసార్లు ఫోన్లో అది అవ్వట్లేదు డేంజర్ లాగానే ఉంది అంటే ఫోన్కి కూడా అర్థమైపోయింది సో నువ్వు ఆల్ ద టైమ్ అలా చేస్తావని ఫోన్ కూడా కాదు ఇదే నే పేరు పెట్టు సో అది పర్మనెంట్ అయిపోయింది నీ పేరు డేంజర్ అంటే ఫస్ట్ చూడగానే ఈయనకే ఈయన ఎందుకు ఆట పట్టించాలి అనిపించింది మీకు ఆట పట్టించడం అని ఏం కాదు యాక్చువల్గా నేను ఆ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ పేర్లు తీయకూడదు ఇప్పుడు అందరికీ పేర్లు అయిపోయాయి సో ఒక అమ్మాయి ఏంటంటే తను నాతో మామూలుగా
నాకు ఆ టైంలో ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఆల్. మామూలుగా ఏంటి డిఓపికి చాలా యాటిట్యూడ్, మాట్లాడు, హాయ్ చెప్తే హాయ్ చెప్పడు. ఫస్ట్ మాకు గొడవతో మా రిలేషన్ స్టార్ట్ అయింది. గొడవతో స్టార్ట్ అయితే బాండింగ్ చాలా స్ట్రాంగ్. తను తను ఏంటంటే అప్పుడే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదివి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. తనకి ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఉన్నామా, చైల్డ్ ఆర్టిస్ట్ ఏం తెలియదు. తనకేంటంటే ప్రొఫెషనల్లీ ఆర్టిస్ట్ అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు వేర్ ఎనీ డ్రెస్ అనేటట్టు అక్కడ వచ్చింది అనమాట. యూ హ్యావ్ టు వేర్ సమ్ స్కర్ట్. ఒక పార్టీ సీన్ ఉంది, ఒక పార్టీ సీన్ లో. సో నేనేం చెప్పాను, నేను వేసుకోను, నేను వెళ్ళిపోతాను, తను ఎవరైనా అనడానికి నాకు ఆ టైంలో ఐఎమ్ వెరీ బిజీ, నేను వెళ్ళిపోయాను. దాన్ని నాకు సారీ చెప్తేనే వస్తారని చెప్పాను, కానీ సారీ చెప్పకుండా నేను లొకేషన్కి రావాల్సి వచ్చింది. సో ఇట్ వెంట్ లైక్ దాట్. సో 10-15 డేస్ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ అమ్మాయి నాతో అందనమాట, అసలు మాట్లాడు, గో చాక్లెట్ ఇచ్చి మాట్లాడు నువ్వు అని. నేను మామూలుగా హాయ్ ఎలా అని మాట్లాడాను. అయితే నాకు ఎందుకు ఇన్నోసెంట్గా ఐ డోంట్ నో వాట్సాప్ నీయే మెరేస్మే అన్నాడు అబ్బో అని. తర్వాత నార్మల్లీ మీ ఎక్స్చేంజ్ ద నంబర్స్, అంటే ఒక ప్రాజెక్ట్ చెప్తామను సంథింగ్ లైక్ దట్ నంబర్ విత్ ఫేస్బుక్ సేమ్ మాంగా అంటే నంబర్ ఆల్సో విడింట్ ఎక్స్చేంజ్. తను నన్ను ఫేస్బుక్ లో ఆ రోజు ఏం తాగాడో తెలియదు అన్నమాట. 28 ml తాగాను. సో తను నాకు ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి నేను అనుకున్నాను ప్రాజెక్ట్ గురించి. ఆన్ కాల్ హి ప్రపోజ్డ్ మీ. ఓకే, ప్రపోజ్ చేయలేదు నువ్వు, తొందరగా చెప్పేస్తున్నావు. ప్రపోజ్ చేయలేదు, మాట్లాడడం స్టార్ట్ చేసాం. జస్ట్ ఒక్కసారి కలుద్దామని చెప్పాను. సో మేము జస్ట్ తన జిమ్ కి వెళ్ళాలని. నాకేంటంటే మా ఫాదర్ ఎక్కడ వదిలేవాళ్ళు కాదు, ఎక్కడున్నా వేర్ ఎవర్ యు గో తను తీసుకెళ్లేవాళ్ళు నన్ను. తను అలాగే జిమ్ లో వదిలేసి ఒక 1 అవర్ బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు నన్ను పికప్ చేసుకోవడానికి. ఆ టైంలో తిని రావడం, అక్కడ మేము కలవడం. సో ఫస్ట్ టైం మేము అలా మీట్ చేసాం. సో అప్పుడు దెన్ 2-3 times వి స్టార్టెడ్ మీటింగ్. దెన్ వి గాట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. తర్వాత షీ సెడ్ లైక్ యునో, నువ్వు ఒక బాలీవుడ్ హీరో లాగా ఉన్నావు, నువ్వు నాతో ఉన్నప్పుడు హాలీవుడ్ హీరో లాగా ఉంటావు, సో మన పేరింగ్ చాలా బాగా ఉంది. సో అట్లా మేము కనెక్ట్ అయ్యాం. అలా ప్రపోజ్ చేసింది. నేను అడిగాను నాకు కొంచెం టైం కావాలి, ఒక నాకు 2 months టైం ఇవ్వు, నేను అంతా 1 month అన్న టైం తీసుకుందాం. ఆ 1 month షెడ్యూల్ గ్యాప్, ఆ 1 month టైం లో పెళ్లి కూడా అయిపోయింది. సో అలా జరిగింది. అంటే ఇంట్లో వాళ్ళని అడిగి సంథింగ్ అట్లా ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలనిపించింది. ఇంట్లో వాళ్ళకి తను చెప్పాడండి వచ్చి. తర్వాత అది ఆ బ్యాటింగ్ అంతా నాకు తెలుసు. అంటే ఫస్ట్ లో నేనేమనుకున్నానంటే వన్స్ వీఆర్ సీరియస్ తర్వాత మాట్లాడదాం అని. ఎందుకంటే బికాస్ మా ఇంట్లో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ నాన్నని నేను చూసుకోవడం, తమ్ముడిని చూసుకోవడం, అంటే ఒక రెస్పాన్సిబుల్గా నేను ఉన్నాను. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాంటి డెసిషన్ తీసుకుంటానని. నౌ ఐ ఫీల్ ఇట్స్ బ్యాడ్. ఓకే, ఆ టైంలో ఏంటంటే తను నాకు ప్రపోజ్ చేశాడు, మేము సీక్రెట్ మ్యారేజ్, అప్పుడు కూడా నేను అంత సీరియస్గా అవ్వలేదు. తర్వాత ఏంటంటే తను వచ్చి మా ఇంట్లో మా మమ్మీతో మాట్లాడాడు. తర్వాత ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ రివర్స్ వెళ్ళింది. మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ తన మమ్మీ చెప్పింది, నో ప్రాబ్లం పిలు మాట్లాడదాం. వెళ్ళాను ధైర్యంతో, వెళ్ళి మస్తు కూర్చున్నాను, స్టార్ట్ చేశాను. తన గురించి చెప్పాను, మీ అమ్మాయి మాకు చాలా, నాకు చాలా ఇష్టం అని, ఇది అది. సో నేను బాగా చూసుకుంటా, ఇది మమ్మీ చెప్పింది. తన మమ్మీ, ఓకే బాబు నువ్వు చాలా మంచివాడు, ఓకే. ఇది కట్ చేస్తే స్టార్ట్ అయింది, రివర్స్ స్టార్ట్ అయింది. చాలా అంటే అదొక టైప్ ఆఫ్ చేసింగ్ మూవీలో చూపిస్తున్నప్పుడు అవన్నీ జరిగాయి. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. తర్వాత ఏంటంటే ఐ థాట్ ఆఫ్ కన్విన్సింగ్ దెమ్. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేశాను. బట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మ్యారేజ్ కూడా మేము పద్ధతిగా మా పద్ధతిలో చేసుకుంటే మళ్ళీ వీళ్ళ పద్ధతిలో, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ అనుకో. ఫ్యామిలీ అంటే పేరెంట్సే కాదు, ఇటు తరం అటు తరం చూస్తారు. సో అవన్నీ ఒప్పించడం అలా ప్రాబ్లం అవుతున్న టైంలో మేమేంటంటే ఫస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ ఏ కోర్ట్ మ్యారేజ్. ఇంకా మేము కోర్ట్ మ్యారేజ్ చేసుకొని ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఉండడం అలా.